ఐపీఎల్ 2024 17వ సీజన్ ఓ రేంజ్లో రఫ్ ఆడించేస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్, థ్రిల్లింగ్ మ్యాచ్లు, అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, ఎవరు విన్ అవుతారని లాస్ట్ ఓవర్ దాకా కాదండో లాస్ట్ బంతి దాకా కూడా విన్నర్ని గెస్ చేయలేకపోవడం అనేది మోస్ట్ థ్రిల్ని ఫీల్ చేస్తుంది. అయితే ఈ సీజన్ అందుకే రిమైనింగ్ సీజన్స్ కంటే ఈ సీజన్కి మరంత హైప్ పెరిగిందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయింది 34 మ్యాచ్లే, టోటల్ 74 మ్యాచ్లు గాను. అయితేనే ఐపీఎల్లో 50 నుండి 60 మ్యాచ్లు సరిపడే రికార్డ్స్ అన్నీ ఈ 34 మ్యాచ్ల వల్లే రికార్డులు బ్రేక్ అయిపోయాయి. 600 పైన సిక్స్లు, 1000కి పైగా ఫోర్లు, ప్రతి 13 బంతులకి ఒక సిక్స్, ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 19 సిక్స్లు, అలానే ప్రతి 5 బంతులకి ఒక ఫోర్, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా ప్రతి 4 బంతులకి ఒక ఫోర్. అయితే ప్రతి సీజన్లానే ఈ సీజన్లో కూడా టీమ్స్ మధ్య ఎంత కాంపిటీషన్ స్ట్రాంగ్గా ఉందో అలానే ఫోర్లు సిక్స్ల మధ్య కూడా అంత కాంపిటీషన్ వచ్చేసింది. కొన్ని మ్యాచ్ల్లో సిక్స్లే బౌండరీస్ కంటే డామినేషన్ ఎక్కువైపోయిందని చెప్పాలి. అయితే ఎస్ఆర్హెచ్ తమ సునామీ ఇన్నింగ్స్లతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంటే కేకేఆర్ ఆల్రౌండ్ షోతో దుమ్ము దులిపేస్తుంది. సిఎస్కే వాళ్ళ మైండ్ గేమ్తో అపోనెంట్ టీమ్స్కి చెక్ పెట్టేస్తుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కామ్గా వాళ్ళు పని కనిపించుకుంటూ టాయిన్స్ టేబుల్ను డామినేట్ చేస్తుంది. ఫస్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి. సెకండ్ స్పాట్లో కేకేఆర్, థర్డ్ స్పాట్లో సిఎస్కే, ఫోర్త్ స్పాట్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ రేసులో నిలిచాయి. అయితే ఈ సీజన్లో ప్రపంచ క్రికెట్ అభిమానులు ఉర్రూతులు వెళ్ళడానికి మరో 2 టీమ్స్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఐపీఎల్ 2024 36వ మ్యాచ్గా సండే డబుల్ ధమాకాలో తొలి మ్యాచ్గా ఆఫ్టర్నూన్ 3:30కి కోల్కత్తాలోని ఇడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ మరియు ఆర్సీబీలు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే పాయింట్స్ టేబుల్లో కేకేఆర్ 6 మ్యాచ్లు ఆడి 4 గెలిచి సెకండ్ ప్లేస్లో ఉంటే ఆర్సీబీ మాత్రం దీనికి భిన్నంగా 7 మ్యాచ్ల్లో కేవలం 1 మాత్రమే గెలిచి 10th స్పాట్లో పాయింట్స్ టేబుల్లో చివరిగా ఉంది. అయితే ఆర్సీబీ ఓడిపోతున్నా ఆర్సీబీని తక్కువ అంచనా వేయడానికి అయితే వీల్లేదు. అయితే ప్రివ్యూలో ముందుగా స్టేడియం డీటెయిల్స్ని, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, అలానే వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, కీ ప్లేయర్స్ ఎవరు, అన్నిటిపై 1x1 ఒక లుక్ వేసేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఈ స్టేడియంని 1863లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఓల్డ్ స్టేడియంగా పరిగణించవచ్చు. అయితే ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ స్టేడియం ఇదే. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 63,000గా ఉంటుంది. హోమ్ గ్రౌండ్ ఫేవర్ అయితే కేకేఆర్కి ఉన్నా ఆర్సీబీ టీం ఎక్కడున్నా ప్రత్యేకంగా వాళ్ళ ఫ్యాన్ బేస్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయితే పెద్ద గ్రౌండ్ కాబట్టి బౌండరీ డైమెన్షన్స్ కొంచెం పెద్దగానే ఉండొచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 65 నుంచి 68 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేకి 75 నుంచి 78 మీటర్ల వరకు గాను, బ్యాక్ సైడ్ వచ్చేకి 62 మీటర్ల వరకు ఉండవచ్చు. తర్వాత ఇడియన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫాస్ట్లో అయితే లో స్కోరింగ్ గేమ్స్, అలాగే స్లో పిచ్చి స్పిన్నర్స్కి పేసర్స్కి ఈక్వల్ హెల్ప్ ఉండేది. బట్ ఈ సీజన్లో అలా లేదండి, 200+ స్కోర్స్ అన్నింటిలో నమ్ముదాయి. సో ప్రజెంట్ ఇడియన్ గార్డెన్స్ పక్కా బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మొన్న కేకేఆర్ ఆర్ఆర్తో ఒక మ్యాచ్ ఆడింది ఈ గ్రౌండ్లో. ఇది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏకంగా 223 పరుగులు చేసింది. అయితే ఆర్ఆర్ ఏం తక్కువదని లేదు, ఛేదించేసింది కూడా. సో ఆ మ్యాచ్లో ఆర్ఆర్ గెలిచింది 223 పరుగులు ఛేదించి. ఒకవేళ బ్లాక్ స్టైల్ పిచ్ తీసుకుంటే మాత్రం స్లోగా ఉండొచ్చు, కానీ లేకపోతే పక్క బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. బట్ మ్యాచ్ ఆఫ్టర్నూన్ అవడం వల్ల హ్యూమిడిటీ లెవెల్ అండ్ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. టెంపరేచర్ వచ్చేసరికి 34°C నుండి 36°C వరకు మార్నింగ్ ఉంటుంది. ఇక నైట్ వచ్చేసరికి 24 నుండి 26°C వరకు ఉండొచ్చు. ఇక లైవ్ గురించి చెప్పుకుంటే యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లోను, అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చేసరికి జియో సినిమాల్లో ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా వాచ్ చేయొచ్చు. అయితే ఇండియన్ గార్డెన్స్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ 89 మ్యాచ్లు జరిగాయండి. ఐపీఎల్కి సంబంధించి ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 36 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 53 గెలిచారు. సో చేజింగ్ ఇదే బెస్ట్ ఆప్షన్ అని ప్రీవియస్ సీజన్ రికార్డ్స్ మాత్రం చెప్తున్నాయి. హైయెస్ట్ టోటల్ వచ్చేకి 235 పరుగులు, 4 వికెట్లుగా సిఎస్కే పెరట్ ఉంది. లోయెస్ట్ స్కోర్ వచ్చేకి 49 పరుగులకి ఆల్అౌట్ అయింది ఆర్సీబీ. ఒక విధంగా ఇది రివెంజ్ మ్యాచ్ అనే చెప్పుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ ఆర్సీబీ ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఆడి ఇక్కడ ఏళ్ళతో ఓడిపోయింది కూడా. సో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే ఈ గ్రౌండ్లో 105 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 152 పరుగులు గాను ఉంది. ఈ గ్రౌండ్లో మోస్ట్ వికెట్స్ వచ్చేసరికి సునీల్ నారాయణ్ 65 వికెట్లతో ఉన్నాడు 54 మ్యాచ్ల్లో. సో ఇతనే డేంజరస్ బౌలర్ అని చెప్పుకోవాలి. ఇక మోస్ట్ రన్స్ వచ్చేసరికి గంభీర్ పెరట్ ఉంది. 47 మ్యాచ్ల్లో 1407 పరుగులు చేశాడు ఈ గ్రౌండ్లో. బట్ ఇప్పుడు మ్యాచ్లో అయితే లేడు కాబట్టి, మెంటర్గా పనిచేస్తున్నాడు కాబట్టి అయినా ఆయన తెలివితేటలు కొంచెం జాగ్రత్తగా తప్పదు. ఇక మోస్ట్ సిక్స్ వచ్చేసరికి ఈ గ్రౌండ్లో ఆండ్రూ రసెల్ ఏకంగా 79 సిక్స్లు కొట్టాడు 32 మ్యాచ్ల్లో.
స్పీక్స్తో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ వచ్చేసరికి రజిత్ పటిదారు 112 పరుగులు ఈ గ్రౌండ్లోనే సెంచరీ చేశాడు. సో ఆర్సీబీకి ఇతనే ఈ ప్లేయర్ కానున్నాడని చెప్పాలి. అయితే ఇవన్నీ ఓల్డ్ సీజన్ రికార్డ్స్. ఈ సీజన్లో రికార్డ్ చూస్తే కేకేఆర్ ఆల్రెడీ హోమ్ గ్రౌండ్లో ఈ సీజన్లో 3 మ్యాచెస్ ఆడేసింది. అయితే 2 గెలిచింది 1 ఓడింది. అంటే విన్నింగ్ పర్సెంట్ వచ్చేసరికి హోమ్ గ్రౌండ్గా ఈ సీజన్లో 66.66%గా ఉంది కేకేఆర్కి. టోటల్గా ఈ సీజన్లో 3 మ్యాచ్లు జరిగితే ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 1 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 2 గెలిచారు. ఇక్కడ ఒకటి చూడాలండి, హైయెస్ట్ టోటల్ వచ్చేసరికి 224 8 వికెట్లు. లోయెస్ట్ టోటల్ కూడా 200 పైన ఉందండి, 204 పరుగులు 8 వికెట్లుగా ఉంది. సో లోయెస్ట్ టోటల్ వచ్చేసరికి 204 పరుగులు ఉందంటే ఎంత బ్యాటింగ్ ట్రాక్ అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 197 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కూడా 197 పరుగులుగానే ఉంది. ఇక మోస్ట్ రన్స్ వచ్చేసరికి ఈ 3 మ్యాచెస్లో ఫిలిప్ సాల్ట్ 153 రన్స్ కొట్టాడు. మోస్ట్ వికెట్ వచ్చేసరికి హర్షిత్ రాణా 5 వికెట్లతో ఉన్నాడు. సో వీళ్ళు కూడా కేకేఆర్కి కీ ప్లేయర్సే అని చెప్పుకోవాలి. ఇక చివరిగా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, ముందుగా కేకేఆర్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రౌండ్ షోతో అదర కొట్టేస్తున్న కేకేఆర్కి కొంచెం బౌలింగ్ యూనిట్ పరంగా టెన్షన్ స్టార్ట్ అయింది. ప్రీవియస్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మీద 223 పరుగులు కాపాడుకోలేక ఓటమి పాలైంది. 223 పరుగుల చేజింగ్ని ఆర్ఆర్ చేజ్ చేసింది. చివరి 6 ఓవర్లో ఆర్ఆర్ 96 పరుగులు చేసింది. సో డెత్ ఓవర్స్లో ఆర్ఆర్ బ్యాటర్స్ కేకేఆర్ బౌలర్స్ని 16 రన్లతో కొట్టారన్నమాట. కేకేఆర్ డెత్ బౌలింగ్ 2 వీక్గా ఉందని ఇక్కడ అనటంలో సందేహం లేదు. అందులోనూ ఆర్సీబీతో మ్యాచ్, ఆర్సీబీ అన్నీ ఓడిపోతున్నా వాళ్ళు ఓడిపోతుంది కానీ ఓన్లీ బౌలింగ్ డ్రాబ్యాక్ వల్లే ఓడిపోతుంది. ప్రీవియస్ మ్యాచ్లో చేజింగ్లో 262 పరుగులు చేసిన టీం కేకేఆర్ బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతే పరాభవం తప్పదనే చెప్పాలి. మెయిన్లీ 25 కోట్ల ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నాడు. ఇతను కమ్బ్యాక్ అయితే కేకేఆర్కి చాలా చాలా అవసరం. ఇక వైభవ్ అరోరా ఈ మధ్య బాగానే బౌలింగ్ చేసిన ఆర్ఆర్ మీద 15 రన్లతో కొట్టించుకున్నాడు. అలానే హర్షిత్ రాణా కూడా 11 పైనే రన్లతో కొట్టించుకున్నాడు. ఇక ఆండ్రూ రసూల్ లై తప్పాడని చెప్పాలి. పేసెటాక్ పేపర్ మీద బలంగానే ఉన్న ఇంత లైన్ వచ్చేసరికి 2 మచ్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతున్నారు. ఇక వరుణ్ చక్రవర్తి అలాగే సునీల్ నారాయణ స్పిన్నింగ్ అటాక్ అయితే సూపర్గా ఉంది. అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్ యూనిట్లో నేనైతే ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అతనే సుయాష్ శర్మ. అయితే బ్యాటింగ్ యూనిట్లో ఆల్మోస్ట్ అందరూ టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు, మెయిన్లీ సునీల్ నారాయణ్. న్యూ రోల్ అయితే వేరే లెవెల్. ఆర్ఆర్ మీద కూడా 54 బంతులనే సెంచరీ కొట్టేశాడు. అయితే నారాయణ్ న్యూ రోల్ అనేది ప్రాణం పోసింది మాత్రం ఆర్సీబీనే. అయితే ప్రాణం పోసిన ఆర్సీబీనే ఈ మ్యాచ్లో ఏమైనా సునీల్ నారాయణకి చెక్ పెడుతుందేమో చూడాలి. అయితే ఫిలిప్ సాల్ట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ సీజన్లో అలాగే ఈ గ్రౌండ్లోనే హైయెస్ట్ రన్ గెటర్గా కూడా ఉన్నాడు. సో కేకేఆర్ ఓపెనర్స్ ఇద్దరు టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు కాబట్టి ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఫస్ట్ డౌన్ 18 ఏళ్ల కుర్రాడు రఘువంశీ స్థాయికి మించి క్లాసిక్ షాట్స్తో తొలి నుండే ప్రత్యర్థులను డామినేట్ చేస్తున్నాడు. అలానే శ్రేయస్ అయ్యర్ ఇతను కేకేఆర్ డిసప్పాయింటింగ్ థింగ్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ స్ట్రైక్ రేట్ 2 డల్గా ఉంది. ఇతని ఫామ్ అయితే చాలా కీలకం. అలాగే హార్డ్ హిటర్ ఫినిషర్స్ వేరే లెవెల్. 5th గేర్లో బ్యాటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, రింకు సింగ్ మరియు ఆండ్రూ రసెల్. వీళ్ళకి సపోర్టీగా వెంకటేష్ అయ్యర్, రమన్దీప్ సింగ్లు ఉన్నారు. ఓవరాల్గా వీళ్ళ లెవెన్లో నేనైతే మాత్రం ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీళ్ళ లెవెన్ ఏందో చూసేద్దాం. ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, మిచెల్ స్టార్క్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా వైభవ్ అరోరా, రమన్దీప్ సింగ్, అంకుల్ రాయ్, మనీష్ పాండే, రెహమునల్లా గుర్బాజ్ ఇలా ఉన్నారు. ఇక ఫైనల్గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే, మీరేమైనా అనుకోండి బ్రో, ఈరోజు మాత్రం ఆర్సీబీ గెలుస్తుందని నేనైతే అనుకుంటున్నా. ప్రీవియస్ మ్యాచ్లో ఆర్సీబీ పర్ఫార్మెన్స్ చూస్తే నవ్వాలా ఏడవాలా అని అర్థం కాని సిచ్యువేషన్. ఏకంగా 287 పరుగులు ఎస్ఆర్ చేత కొట్టింగ్ చేశారు. ఇది బాధే, ఏకంగా 287 పరుగులు కొట్టించడం ఉంటే. బట్ చేజింగ్లో ఆర్సీబీ 262 పరుగులు కొట్టారు, ఆల్మోస్ట్ విన్నింగ్ దాకా వచ్చేసారని చెప్పుకోవాలి. ఇది హ్యాపీనెస్. బ్యాటింగ్లో ఉన్న స్ట్రెంగ్త్ అనేది బౌలింగ్లో 20% ఉన్న ఆర్సీబీ చాలా మ్యాచ్లు గెలిచేది. ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా లేడు, అయితే హై క్వాలిటీ పేస్ బౌలర్ కూడా లేడు. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ బౌలింగ్ చేస్తే కూడా ఇంత ఎకానమీతో పరుగులు సమర్పించుకోవడనే చెప్పుకోవాలి. ప్రతి బౌలర్ హాఫ్ సెంచరీ చెప్పని కొట్టించుకుంటున్నారు. అయితే ఎన్నో ఓప్స్ పెట్టుకున్న రీస్ టోప్లీ అయితే 4 ఓవర్లకి 68 పరుగులు సమర్పించడం మొన్న, ఎకానమీ 17. అలానే యాష్ దయాల్ 13 రన్లతో కొట్టించుకున్నాడు. లుకీ ఫెర్గ్యూసన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్లేయర్ 2 వికెట్లు తీసిన, పరుగుల పరంగా రన్ రేట్ కూడా 13 కొట్టించుకున్నాడు. ఇక విజయ్ కుమార్ వేషక్ బాగానే వేస్తున్నాడు అనుకుంటే 16 రన్లతో కొట్టించుకున్నాడు. పార్ట్ టైం స్పిన్నర్ అయిన విల్ జాక్స్ బెటర్గా అనిపించాడు. అయితే కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్ చెప్పుకోవడానికి కామెంట్ చేస్తున్నారు, మీరు మీ బౌలింగ్ యూనిట్తో ఆడటం అనవసరం, 11 మంది బ్యాటర్స్ ఆడేయండి, మీరే బౌలింగ్ చేయండి. నిజం చెప్తున్నా భయ్య, మొన్న కోహ్లీ పడ్డ బాధ చూస్తే ప్రతి టీమిండియా క్రికెట్ అభిమాని కూడా బాధపడి ఉంటాడు.
ఇలాంటి బౌలింగ్ యూనిట్తో ఎలా బ్రో కప్పు కొట్టేది అనిపించు. నాకు తెలిసి ఈ మ్యాచ్కి క్యామరన్ గ్రీన్తో పాటు మహమ్మద్ సిరాజ్ చేంజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే విజయ్ కుమార్ వేషక్ ప్లేస్లో మరొకసారి ఆకాష్ దీప్ను చూడొచ్చేమో నా ఒపీనియన్. ఆల్రెడీ అన్ని రకాలుగా ట్రై చేసింది ఆర్సీబీ, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. అయితే బ్యాటింగ్ యూనిట్ మూడు ప్లేయర్లే బాగా ఆడుతున్నారు, ఆల్ ప్లేయర్లే వినపడుతున్నాయి. కోహ్లీ, డుప్లెసిస్, దినేష్ కార్తిక్, ఈ ముగ్గురే ఉన్నారేమో టీంలో అనిపిస్తుంది. ఒకరు కీ ఇన్నింగ్స్ ఆడుతుంటే మరొకరు సపోర్టింగ్ ఇచ్చే ప్లేయర్ అనేవాడే లేకుండా పోయాడు. ఇమీడియట్గా సింగిల్ తీస్తూ వాళ్ళకు ఫేసింగ్ ఇస్తే వాళ్ళే ఆడతారని మినిమం సెన్స్ ఆఫ్ కాగా లేకుండా ఆడుతున్నారు. అయితే 287 పరుగులు చేసే క్రమంలో ఆర్సీబీ, కోహ్లీ, డుప్లెసిస్ నుంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ వచ్చాయి. అయితే మిడిల్ ఆర్డర్లో మాత్రం వీక్గా కనబడుతుంది. ఈ రోజైనా విల్ జాక్స్ ఏమన్నా పెద్ద టచ్లో కనబడతాడని చూడాలి. అయితే మిడిల్ ఆర్డర్లో పట్టిదారు మళ్ళీ కీ ప్లేయర్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. అందులోనే ఈ గ్రౌండ్లో సెంచరీ కొట్టి ఉన్నాడు కాబట్టి మనోడు కీలకమనే చెప్పుకోవాలి. ఇక దినేష్ కార్తిక్ ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్లు ఇస్తున్న అనుజ్ రావత్ టచ్లోనే కనబడుతున్నాడు. సౌరవ్ చౌహాన్ అయితే ఈ మ్యాచ్లో పక్కన పెడితే బెటర్ నా ఒపీనియన్. ఓవరాల్గా వీళ్ళ లెవెన్స్ అయితే పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, పాప్ డుప్లెసిస్, విల్ జాక్స్, కెమెరాన్ గ్రీన్, రజిత్ పటిదారి, మహిపాల్ లామర్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, లుకీ ఫెర్గ్యూసన్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా కరణ్ శర్మ, మయాంక్ దగర్, శ్రేయాస్ ప్రభు దేశాయ్, యాష్ దయాల్, విజయ్ కుమార్ వేషక్ ఇలా ఉన్నారు. అయితే వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ పరిశీలించినాక, కీ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక, ఇక్కడ ఐపీఎల్ స్టాట్స్ పరిశీలించినాక, కేకేఆర్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ వచ్చి 52% గాను, అలాగే ఆర్సీబీ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ వచ్చి 48% గాను ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.